Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mantri Balineni warning, Prakasamlo TDP ki kashtalena? Tamil Nadu rashtramlo dorikina nagadu AP rajakeyallo TDP YCP madhya matala yuddhaniki teratisindi. Mantri Balineni Srinivasa Reddini lakshyanga chesukuni TDP teevra sthayilo virichukapadindi. తాను తలుచుకుంటే జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో సంచలనానికి తెరలేపాయి. జిల్లాలో మరోసారి ఆపరేషన్ ఆకర్షకు వైసీపీ తెరలేపనుందా అనే చర్చ ప్రారంభమైంది. తమిళనాడు పోలీసులు సీజ్ చేసిన 5.25 కోట్ల నగదు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిందని టీడీపీ విమర్శలు చేసింది. ఈ విమర్శలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియా వేదికగా టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడింది. దీంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీపై ఒంటికాలపై లేచారు. జిల్లాలో టీడీపీకి చెందిన కీలక నేతలను వైసీపీలో చేర్పించడంలో కీలక పాత్ర పోషించినందుకు తనను టీడీపీ నాయకత్వం లక్ష్యంగా చేసుకుందని మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు పాలేటి రామారావు, సిద్ధ రాఘవరావులు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సీఎం జగన్కు మద్దతు ప్రకటించారు. కరణం బలరాం తనయుడు వెంకటేష్ వైసీపీలో చేరాడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 4 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే వైసీపీకి జయకొట్టారు. మిగిలిన 3 ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరతారని గతంలో ప్రచారం సాగింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్లతో వైసీపీ నాయకత్వం చర్చలు జరిపిందనే జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఏలూరి సాంబశివరావు చివరి నిమిషంలో టీడీపీని వేడకుండా వెనక్కు తగ్గినట్లుగా సమాచారం. ఈ 3 ఎమ్మెల్యేలు వైసీపీ నాయకత్వం వద్ద పెట్టిన షరతుల కారణంగా వారిని పార్టీలో చేర్చుకోలేదని వైసీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే మరోసారి ఈ 3 ఎమ్మెల్యేలను తిరిగి వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోందా అనే అనుమానం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో నెలకొంది. తాను తలుచుకుంటే జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానని ఆయన హెచ్చరించారు. ఎన్నికల్లో వైసీపీని క్లీన్ స్వీప్ చేస్తానని ఆయన టీడీపీకి హెచ్చరికలు పంపారు. మైండ్ గేమ్లో భాగంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా? ఆపరేషన్ ఆకర్షణను తిరిగి కొనసాగిస్తామనే సంకేతాలను ఇచ్చారా అనే చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో మార్పులకు మంత్రి బాలినేని వ్యాఖ్యలు దోహదం చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.